కరోనా మహమ్మారికి గురైన పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలకు దూరంగా ఉన్నప్పటికీ అజయరాజు సారథ్యంలో సబ్బవరం మండలంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. దీంతో రెండో రోజు బంగారమ్మపాలెం, టెక్కలపాలెం, వనగలి గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన పాదయాత్రలు విజయవంతమయ్యాయి. అందులో భాగంగా ముందుగా లింగాల తిరుగుడులోని ప్రముఖ శైవ క్షేత్రం సందర్శించుకున్న అన్నంరెడ్డి అజయరాజు శ్రీ సోమలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు ప్రతి గ్రామంలోనూ మహిళలు భారీ ఎత్తున స్వాగతం పలికి హారతులు పట్టారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 16 నెలల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కోటాన రాము, ఎస్ నారాయణమూర్తి, రాపేటి రాము, సరగం శంకర్రావు, బీశెట్టి వెంకట్రావు, వంగల ఎంపీటీసీ అభ్యర్థి గవరరాజు, వేపాడ సోమనాయుడు, సబ్బవరం సర్పంచ్ అభ్యర్థి దెడ్డమ పద్మావతి, బంతికోళ్ల పద్మ, కోటాన వెంకటరమణ, సరగడం అప్పలనాయుడు, నక్క పోతురాజు, రామకృష్ణ, సరగడం రాము, బొడ్డేడ మహాలక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు.